ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్నటువంటి వేళ ఇంకా ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. చాలా మందిలో ఓటమిద గెలుపు, వైసీపీద గెలుపు అనేటువంటి దీని మీద తర్జన భర్జనలు, ఏవో బెట్టింగ్లు గిట్టింగ్లు అంటున్నారు. సరే, వాటి సంగతి మనకు అనవసరం. ఇలా సాగుతున్న సందర్భంలో ఫైనల్గా మరొక వీడియో మీకు ఇస్తున్నాం, ప్రజెంట్ చేస్తున్నాం. ఈ అనాలిసిస్ ప్రకారంగా డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ తిరిగి మళ్ళీ ఘన విజయం సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అనేటువంటి కరెక్టే అనేటువంటి విషయాన్ని కూటమిని సమర్థించేటువంటి వారు కూడా, కేవలం వైసీపీ అభిమానులు మాత్రమే కాకుండా కూటమిని సమర్థించేటువంటి వారు కూడా దీన్ని అంగీకరిస్తారు. అంగీకరించకపోయినా వాళ్ళ యొక్క అంతర్మథనంలో కరెక్టే కదా ఈ అనాలిసిస్ అనేటువంటిది అని అనిపిస్తుంది మీకు. అలాంటివి ఇప్పుడు ఒక మీకు ఒక ప్రజెంటేషను, బహుశా ఫైనల్గా ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇదే ఫైనల్ వీడియో అయితే అవుతుంది కూడాను. అందుకని ఒకసారి జాగ్రత్తగా మనం బేరీస్ అనలైజ్ చేద్దాం. ఇది మనం గతంలో కూడా చెప్పుకున్న ప్రకారంగా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,13,00,000 మంది ఉంటే, అందులో కేవలం అర్బన్కి సంబంధించినటువంటి ఓటర్లు కేవలం 87,00,000 మంది మాత్రమే ఉన్నారు. గ్రామీణ ఓటర్లు 3,20,00,000 మంది ఉన్నారు. అయితే అందరూ ఓట్లు వేయలేదు. ఓట్లు వేసినటువంటి వాళ్ళు మాత్రం అత్యధిక శాతం 81.86% మంది ఓట్లు వేశారు. వీళ్ళలో మహిళలు చాలా అత్యధికంగా ఓట్లు వేశారు. ఈ మహిళలు డిసైడింగ్ ఫ్యాక్టర్, 21 లోక్సభ స్థానాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మహిళల ఓట్లు మాత్రమే అనేటువంటిది కూడా ఇక్కడ గమనార్హం. ఎందుకంటే వేరియేషన్ చూసుకుంటే ఎక్కువగా పోలైనటువంటి మహిళల ఓట్లు చూసుకుంటే కొన్ని కొన్ని ఫిగర్స్ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే పురుష ఓటర్ల కంటే కూడా ఎంత వేరియేషన్ అంటే, కొన్ని చోట్ల 47,236, శ్రీకాకుళం తీసుకుంటే, విశాఖపట్నం తీసుకుంటే 37,688, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో అదేది గుంటూరు తీసుకుంటే 39,956, నెల్లూరులో 17,368, తిరుపతిలో ఎస్సీ నియోజకవర్గంలో 21,350, రాజంపేటలో 26,738, చిత్తూరులో 17,964. ఇలా మొత్తంగా చూసుకుంటే ప్రతి చోట 21 నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో వేరియేషన్ ఉంది. ఇవే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనేటువంటిది. అయితే ఇవన్నీ కూడా వైసీపీకి ఎందుకు పడతాయి అనేది కూడా ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేసే అంశంలో ప్రధానంగా ఏంటంటే, సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన ఆయన ఇచ్చినటువంటి లెక్క కనిష్ట స్థాయిలో, అంటే గరిష్ట స్థాయిలో కాదు, మ్యాక్సిమం అనేసరికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా 150 పైచిలుకు సీట్లు ఉన్నాయి. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని జోలికి మనం వెళ్లకుండా మినిమం లెక్కలు తీసుకుందాం. ఈయన క్యాలిక్యులేషన్ చాలా రీజనబుల్గా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి దీన్ని మనం తీసుకుందాం. ఏంటంటే, కనీసం 55% నుండి 60% ఓటర్లు 2 సార్లు బటన్ నొక్కి దాదాపుగా 140 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవడానికి మార్గాన్ని సుగమం చేశారనేటువంటిది ఈయన లాజిక్. ఏంటి ఈ లాజిక్ అన్నట్లయితే, దీన్ని మనం తీసుకుందాం. ఆయన 4 విభాగాలు తీసుకున్నారు ముఖ్యంగా. ఏంటంటే, 1 సామాజిక పెన్షన్స్ పొందేటువంటి వాళ్ళు, అదేవిధంగా అమ్మ ఒడి లబ్ధిదారులు, రైతు భరోసా పొందేవారు, వైఎస్ఆర్సీపీ పాలనా కాలంలో రకరకాల ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు. అయితే ఉద్యోగస్తులు అత్యధిక శాతం మంది కూటమి వైపు ఉన్నారని వారి విశ్వాసాన్ని మనమే తోసి రాదంటలేదు, అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. వాళ్ళ లాజిక్స్ అన్నీ యాక్సెప్ట్ చేద్దాం. కూటమికి సంబంధించిన లాజిక్స్ ఏంటి, ఉద్యోగస్తులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు, యాక్సెప్ట్ చేద్దాం. రోడ్లు బాగోలేదు అనేటువంటి అర్బన్ స్టైలిష్ సిటిజన్స్ ఉన్నారు, ఎస్, యాక్సెప్ట్ చేద్దాం. మంచి నికాసైన క్వాలిటీ మందు దొరకట్లేదు అనేటువంటి మందు బాబులు ఉన్నారు, ఎస్, యాక్సెప్ట్ చేద్దాం. వ్యాపారాలకు సంబంధించి మేము చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి ఒక వ్యాపార సామాజిక వర్గం వారందరూ కూడా కూటమి వైపు ఉన్నారు, ఎస్, యాక్సెప్ట్ చేద్దాం. అయితే వాళ్ళు చెప్పేటువంటివి దేన్ని మనం డినై చేయడం లేదు, అవన్నీ యాక్సెప్ట్ చేసుకునే ఎంత శాతం ఓట్లు ఎందుకు ఎలా పడ్డాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ 4 వర్గాలనే తీసుకుందాం ఇప్పుడు మనం. వీళ్ళైతే ఆబ్వియస్లీ
ఎవరైనా ఒప్పుకుంటారు కదా, వైసీపీకి బెనిఫిషియర్స్ వాళ్ళందరూ కూడా. అయితే బెనిఫిషియర్స్ మొత్తం వేస్తారా అంటే బెనిఫిషియర్స్ మొత్తం వేస్తారని కూడా మనం చెప్పడం లేదు. మొత్తం వేయకుండా మినిమంగానే మనం తీసుకుందాం. బెనిఫిషియర్స్ ఖచ్చితంగా వేస్తారు, కాకపోతే అందరూ వేయరు. ఎస్, అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. ఆ విధంగా మనం ఇప్పుడు దీన్ని తీసుకున్నట్లయితే వాలంటీర్స్ ఆబ్వియస్లీ అది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. సో ఈ నాలుగు వర్గాల ఓటర్లనే మనం తీసుకున్నట్లయితే పెన్షనర్స్లో 66.3 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. ఈ 66.3 లక్షల మందిలో మనం ఏదో 3 లక్షలు తీసేయండి, 6 లక్షలు తీసేయండి అని చెప్పడంలా, ఈయన లెక్క ప్రకారంగా 40 లక్షల మందినే తీసుకుంది 66.3లో. ఈ 40 లక్షల మంది పెన్షనర్స్ వారి జీవిత భాగస్వాములు. పెన్షనర్స్ సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా వీళ్ళు ఉండకపోవచ్చు, ఇది దంపతులు కాబట్టి అందులో 50% తీసుకుంటే 20 లక్షల మంది అనుకుందాం. అంటే అదొక 40 లక్షలు వారి జీవిత భాగస్వాములకు 20 లక్షలు కలుపుకుంటే వైఎస్ఆర్సీపీకి పడినటువంటి ఓట్లు 60 లక్షలు సామాజిక పెన్షనర్స్ నుంచి ఉంది. దీన్ని ఎవరు డినై చేసేటువంటిది ఏం కాదు, రీజనబుల్ సంఖ్యగా చెప్పింది. 66.3 లక్షల నుంచి కేవలం 40 లక్షలు చెప్పారు. ఇక రైతు భరోసా, రైతు భరోసా పొందేవారు 53.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో కూడా పెద్ద మొత్తంలో కాదు, ఈయన మినిమైజ్ చేసి చెప్తా ఉంటే సుమారు 30 లక్షల మందిని తీసుకుందాం. ఈ 30 లక్షల మందికి మళ్ళీ వారి జీవిత భాగస్వాములని కూడా ఇంచుమించు సరే చెరి సమానంగానే తీసుకోవాలి, కానీ 15 లక్షల మందిని తీసుకుందాం. ఆ విధంగా చూసుకుంటే 30 లక్షలు ప్లస్ 15 లక్షలు వీళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే ఇది 45 లక్షలు అవుతుంది. నీ అపోనెంట్స్ అయినా కూడా ఇదేమి డినై చేసి ఇదే కాదు, కాదు మినిమైజ్ చేసి మనం తీసుకుందాం. మొత్తంగా ఉన్న ఫిగర్ని మినిమైజ్ చేసాం, వారి జీవిత భాగస్వాముల్లో కూడా మళ్ళీ కేవలం సగం మందిని తీసుకున్నాం. ఇది ఒక ఆస్పెక్ట్. అప్పుడు 45 లాక్స్ అవుతుంది. ఇక అమ్మఒడి పథకం, అమ్మఒడి పథకం పొందేటువంటి వాళ్ళు 44.48 లక్షల మంది ఉన్నారు. వీళ్ళల్లో దాదాపు ఏంటంటే ఈ హౌసింగ్స్ ఇలాంటి బెనిఫిషియర్స్ కూడా వీళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ అయినా సరే ఇందులో కూడా ఈ 44.48 లక్షల్లో కూడా కేవలం 30 లక్షల మందినే తీసుకుందాం. అంటే దాదాపు ఇంచుమించు ఒక 15 వరకు కూడా కట్ చేసేస్తున్నాం. ఆ 30 లక్షలు ప్లస్ వాళ్ళ జీవిత భాగస్వాములు ఒక 30 లక్షలు. సో అంటే అక్కడ ఒక 60 లక్షల మంది. ఈ 60 లక్షల మంది వైఎస్ఆర్సీపీకి ఓటేసుకుంటే వీళ్ళు తర్వాత ఈ 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో ఎస్ ఎంప్లాయీస్ అందరూ తీవ్ర వ్యతిరేకతగా ఉన్నారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, వైసీపీ ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాలంటీర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళందరూ అయితే ఆబ్వియస్లీ వైసీపీకే ఉంటారు కదా, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినటువంటిది కాబట్టి. వీళ్ళల్లో కనీసం మినిమం మొత్తంగా ఇట్లేదు వాళ్ళని కూడా ఒక 5 లక్షల మందిని తీసుకుందాం. ఆ 5 లక్షల్లో మళ్ళీ వాళ్ళ జీవిత భాగస్వాములు 3 లక్షలే తీసుకుందాం. తీసుకుంటే ఈ వీళ్ళంతా కలిపి వైసీపీకే వేస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు, ఆర్టీసీ ఉద్యోగులు తర్వాత ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అతి కనీస స్థాయిలో అతి మినిమంలో మినిమం చూసుకుంటే 52 వేల మందిలో 32 వేల మంది వాళ్ళ జీవిత భాగస్వాములు కలిపి, అంటే ఆర్టీసీ ఉద్యోగులను కూడా కలుపుతున్నాం ఇక్కడ మనం, వాళ్ళని కలుపుకుంటే వాళ్ళంతా కూడా వైసీపీకే ఓట్లు వేసినప్పుడు అంటే ఏంటి, మనం ఇక్కడ లెక్కేసింది వాలంటీర్లలో దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా మనకి ఈ చిన్న చితక 108 అని చెప్పని, ఆశా వర్కర్లని ఇలాంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అతి తగ్గించి తగ్గించి కుదించి చేసినటువంటి తీసుకుంటే ఈ 52 వేల మందిలో 30 వేల మంది ప్లస్ వాళ్ళ జీవిత భాగస్వాములు వాళ్ళని కలుపుకొని, తర్వాత ఏంటంటే వాలంటీర్లలో ఏంటంటే అది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన అంశం. అందుకని వాళ్ళు 10 లక్షల మంది సాలిడ్గా వాళ్ళని కూడా కలుపుకొని ఈ 10 లక్షల మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు అనేటువంటిది ఒక క్యాలిక్యులేషన్. సో ఈ 4 వర్గాలకి సంబంధించినటువంటి ఓట్లని అతి తక్కువలో తక్కువగా ఇప్పుడు వేసిన లెక్క వేసుకుంటే 175 లక్షల ఓట్లు వైఎస్ఆర్సీపీకి పోగులయ్యాయి. అంటే
గెలవడానికి కంఫర్టబుల్గా కావలసినటువంటి ఓట్లు మినిమంలో మినిమం సాలిడ్గా పడ్డాయనేటువంటిది ప్రతిపక్షాలు అంటే వైసీపీని వ్యతిరేకించే వారు కూడా ఈ క్యాలిక్యులేషన్లో కాదనలేనటువంటి సత్యం. వీరు కాకుండా ఇంకా ఇతరత్రా బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు వైసీపీకి పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానులు కాదంటే కూటమిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు లేదు కాంబినేషన్స్లో నచ్చినటువంటి వాళ్ళు. కాంబినేషన్స్ మీన్స్ అంటే ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ జనసేనకి సీటు రావాల్సిన చోట జనసేనకి రాకుండా టీడీపీకి ఓటు వెళ్ళింది, టీడీపీకి రావాల్సిన చోట బీజేపీకి ఓటు వెళ్ళింది, బీజేపీలో సిసలైన బీజేపీ అభ్యర్థులకు ఇవ్వాల్సిన చోట అప్పటికప్పుడు రెడీమేడ్గా వచ్చినటువంటి నాయకులకి ఇచ్చారు. ఇవన్నీ అక్కడ క్రాస్ ఓటింగ్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇందులో లెక్కేయడంలా ఈ 175లో మనం లెక్కేయడంలా 175తోనే కంఫర్టబుల్గా సీట్లు వస్తున్నాయి. అది కాకుండా అదనంగా పడేటువంటి ఫ్యాక్టర్స్కి సంబంధించి అంటే ఓట్ షేరింగ్ జరగనటువంటిది, క్యాండిడేట్ నచ్చినటువంటిది, తర్వాత ఈ కాంబినేషన్స్లో అన్హ్యాపీగా ఉన్నటువంటి వ్యవహారాలు ఇలాంటివన్నీ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అన్ని అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటన్నిటి ద్వారా కూడా పడేటువంటి ఓట్లు కొన్ని ఉంటాయి. సో ఇక్కడ వైసీపీ నుంచి మనం ఆల్రెడీ తీసేయాల్సిన ఓట్లు తీసేసాం ముందే. ఏ వాదనలు అయితే చేస్తున్నారో కుటుంబ వాళ్ళు ఆ వాదనలకు సంబంధించిన ఓట్లు ఏమీ మనం ఇందులో లెక్కేయలే, అవన్నీ వాళ్ళకే గమ్మగొత్తగా. ఇన్ ఎడిషన్ ఈ స్కీమ్ బెనిఫిషియర్స్ల ఓట్లు కూడా కొంత శాతం వాళ్ళకే వేసి, బట్ స్టిల్ చూసుకుంటే చాలా కంఫర్టబుల్ వేలో వైసీపీ అనేటువంటిది అధికారంలోకి వస్తుంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనేది ఈ క్యాలిక్యులేషన్స్ మినిమంగా తీసుకునే క్యాలిక్యులేషన్స్ చూస్తే చాలా స్పష్టంగా రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది.